పేదలకిచ్చే ఇళ్ల స్థలాల విషయంలో ఎందుకు పనికిరాని స్థలాలను సేకరించి వాటిని కూడా లబ్ధిదారులకు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దెందుకూరి సత్యబాబురాజు మండిపడ్డారు. వైసీపీ ఏడాదిన్నర కాలంలో పేద ప్రజలకు చేసింది ఏమీ లేదని అంతా అవినీతి మాత్రమే కనిపిస్తుందన్నారు. నా ఇల్లు నా సొంతం, నా ఇంటి స్థలం నాకు ఇవ్వాలి. కార్యక్రమాల ముగింపులో భాగంగా కోడూరుపాడులోని పార్టీ కార్యాలయం నుంచి రెల్లుగడ్డలోని ఇళ్ల స్థలాల కోసం సేకరించిన స్థలాల వద్దకు పార్టీ నాయకులు కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. రెల్లుగడ్డ గ్రామంలో ముంపినీటిలో ఉన్న ఇళ్ల స్థలాలను పరిశీలించారు. రెల్లుగడ్డ గ్రామంలో 3 ఎకరాల స్థలాన్ని సేకరించగా ఆ ప్రాంతానికి నడిచి వెళ్లే మార్గం లేని దుస్థితి ఉండగా ఆ స్థలం పూర్తిగా మోకాల్లోతు నీట మునిగింది. ఈ సందర్భంగా సత్తి బాబురాజు మాట్లాడుతూ ముంపు భూములను ఇళ్ల స్థలాల పేరిట పేద ప్రజలకు అంటగట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందన్నారు. సేకరించిన భూముల వ్యవహారంలోనే జరిగిన అవినీతిపై తెలుగుదేశం పోరాటం చేస్తుందని, అయితే వాస్తవాలను దాచి ఇళ్ల స్థలాల పంపిణీ జరగకుండా టీడీపీ అడ్డుకుంటుందని తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో నడింపల్లి సుబ్రహ్మణ్యరాజు, చింతా శ్రీనివాసరావు, గోసంగి స్టాలిన్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఆ 15,000 రూపాయలు జీతగాడికి ఇచ్చే ప్రభుత్వం ఇచ్చి సమకూర్చే వసతులు ఇవి. ఇది రెల్లిగడ్డ గ్రామం, సుమారు 3 ఎకరాలు. ఎన్ని లక్షలు అండి? సుమారు 40 లక్షలు, 50 లక్షల రూపాయలు వెచ్చించి నేటి వరకు ఉగాది రోజున పంపిణీ అన్నారు. మళ్ళీ గాంధీ జయంతి పంపిణీ అన్నారు. ఈ రోజు దిక్కు చూసిన పరిస్థితులు ఇవ్వలేని పరిస్థితుల్లో తెలుగుదేశం అడ్డుకుంటుంది. మేము ఇళ్ల పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇస్తుంటే తెలుగుదేశం అడ్డుకుంటుందని ప్రచారంలో భాగంగా మా అధిష్టానం ఆదేశానుసారం 3-4 రోజుల ప్రోగ్రాం పెట్టుకుని ఈ ప్రోగ్రాం ముగింపులో క్షేత్రస్థాయికి వచ్చి ఈ రకంగా మా మీద జరిగే దుష్ప్రచారాన్ని ఖండిస్తూ ఈ ప్రజలకి కానీ అందరికీ తెలియజేయడమైంది. భూములు ఇవ్వడం జరిగింది. వాళ్ళ మీద వాళ్ళు ఆ స్టేజ్ని బట్టి ఆ ప్రదేశాలను బట్టి కోర్టుకు వెళ్ళడంతో అన్యాయాన్ని ఎదిరించడం జరిగింది. దానికి కూడా తెలుగుదేశమే కారణం అని మొత్తం పక్కన పెట్టారు. ఇందులో భాగంగా ఏ కార్యక్రమం పట్టుకుని ఏం చేసినా దీని అంతటికి తెలుగుదేశమే కారణం. ఈ తరుణంలో మన చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలు నాయకులు అందరూ క్షేత్రస్థాయిలోకి వెళ్ళి అయ్యండి ప్రజలకి వివరించి చెప్పండి, ఈ దుర్మార్గ పరిపాలన చేయకపోగా ఈ మన మీద మన పార్టీ మీద దుష్పరిహారం అంటే దానిలో భాగంగా మన నాయకుడు గారు 4 రోజుల ప్రోగ్రాం పెట్టారు. ఆఖరి ప్రోగ్రాంగా అలవరం మండలం ఈ రెల్లిగడ్డ గ్రామం పాత్రికేయులతో పాటు ఇక్కడికి వచ్చి విచ్చేయడం జరిగింది. మీరు చూడటం జరిగింది. ఇదన్నీ కొంచెం ఇంచు లేదంటే సామాన్య మానవుడు, మా ఈ అలవరం మండలం సామాన్య మానవుడు పేదవాడంటే 15,000 జీతం తెచ్చుకునే ఉద్యోగి, అటువంటి సస్యశ్యామలైన మా ప్రాంతంలో పేదవాడు అంతే నెలకు 15,000 తెచ్చుకుంటాడు. ఆ 15,000 తెచ్చుకునే జీతగాడికి ఈ జగన్ గారు గవర్నమెంట్ వచ్చి ఒరగబెట్టింది ఏంటి? నువ్వు ఎలా స్థలం సెంట్లోనే ఉండు, ఈ 10 అడుగుల రోడ్లోనే ఉండు, ఈ 15 అడుగుల రోడ్లు ఉండు, నువ్వు ఎస్సీవి బీసీవి నీ బతుకు ఇంతకంట అవసరం లేదు. ఏ గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా ఈ సస్యశ్యామలైన అన్నదాతలు నమ్ముకుని ఈ